హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్లింకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ మ్యాడ్రిడ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు వన్ టెన్నిస్ లో మొదటి లో ఉన్న ఈ స్వీటెక్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఆండ్రి రూబ్లే థర్డ్ వన్ ట్రిబుల్ ఐటీ హైదరాబాద్లోని వైబ్స్ పరిశోధకులు కనుగొన్నారు దీని ద్వారా రోగులను స్పర్శించకుండానే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు వీలవుతుందని వీళ్ళు తెలిపారు ఫస్ట్ వన్ యుఎస్ఏకి చెందిన బోయింగ్ కంపెనీ ద్వారా ఈ రాకెట్ పేరు అట్లాస్ ఇప్పటి వరకు అంతరిక్షంలోనికి వెళ్ళిన భారతీయ మహిళలు కల్పన చౌలా సునీత విలియమ్స్ శిరీష బందల నెక్స్ట్ క్వశ్చన్ వెస్ట్ నైల్ జ్వరం యొక్క రోగికారక ఏజెంట్ ఏది థర్డ్ వన్ వైరస్ ఇటీవల కోజికోడ్ మలపురం మరియు త్రిశూర్ జిల్లాలలో ఐదు నైల్ జ్వరం కేసులను కేరళ ఆరోగ్య శాఖ నిర్ధారించింది ఈ వైరస్ను ప్రపంచంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఉగాండాలో గుర్తించారు ఇది ప్రధానంగా పక్షులకు సోకుతుంది పక్షుల ద్వారా వ్యాపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమంను ఎక్కడ ప్రారంభించారు సెకండ్ వన్ మణిపూర్ ఈ కార్యక్రమాన్ని గవర్నర్ అనసూయ ఉయికే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒక బస్సు ఉంటుంది బస్సులోనే లైబ్రరీ క్యాంటీన్స్ టీచర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఫులిజర్ ప్రైజ్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఎవరు ఎంపికయ్యారు థర్డ్ వన్ న్యూయార్క్ టైమ్స్ ఈ ప్రైజ్ను కొలంబియా యూనివర్సిటీ ఇస్తుంది ఈ అవార్డును మొదటిసారిగా పంతొమ్మిది వందల పదిహేడులో ఇచ్చారు ఈ అవార్డును పత్రికా రంగంలో ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చంద్రయాన్ త్రీ మిషన్ పేరు పెట్టిన బాటిల్ లెప్స్ చంద్రయాని దేనికి సంబంధించినది ఫస్ట్ వన్ మెరైన్ టార్డిగ్రేడ్ చంద్రయాన్ త్రీ సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు ఈ టాటిగ్రేడ్ పేరును బాటిలెప్స్ చంద్రయానిగా పేరు పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ పవన విద్యుత్ కేంద్రాల కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది సెకండ్ వన్ శ్రీలంక ఇరవై సంవత్సరాల పాటు ఈ ఒప్పందం చేసుకుంది ఈ ఇరవై సంవత్సరాల పాటు విద్యుత్ ఒక యూనిట్ ధర ఏడు రూపాయలు ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మొబైల్ నంబర్ నుండి ఎన్ఆర్ఐల కోసం యూపీఐ చెల్లింపుల సేవలను ఏ బ్యాంకు ప్రారంభించింది ఫస్ట్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ యాప్ పేరు ఐ మొబైల్ పే నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం మరియు వైమానిక దళం ఇటీవల గగన్ స్ట్రైక్ టూ సంయుక్త వ్యాయామం ఎక్కడ నిర్వహించాయి ఓన్సెక్ సెకండ్ వన్ పంజాబ్ ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్న అపాచి హెలికాప్టర్తో భూమిపై ఫైరింగ్ టెస్ట్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఐదవ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం ఏ దేశాలలో జరిగింది ఓన్సెక్ ఫోర్త్ వన్ భారత్ మరియు భూటాన్ ఈ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు మే ఆరు నుంచి ఏడు వరకు జరిగింది ఈ సమావేశానికి భారత ప్రభుత్వంలోని కస్టమ్స్ అధికారి శ్రీ సుర్జిత్ భుజబల్ అధ్యక్షత వహించారు నెక్స్ట్ క్వశ్చన్ రైతు ఉత్పాదక సంస్థల కోసం భారతదేశపు మొట్టమొదటి యాక్సిలేటర్ ప్రోగ్రామ్ను ఎక్కడ ప్రారంభించారు ఫస్ట్ వన్ బెంగళూరు ఈ కార్యక్రమంకు నవబర్డ్ డబ్బులు ఫండింగ్ చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ అంబర్ యొక్క గ్లోబల్ ఎలక్ట్రిసిటీ ర్యాంకింగ్లో భారతదేశ స్థానం ఎంత ఒన్సక్ ఫస్ట్ వన్ మూడవ స్థానం ఫస్ట్ ప్లేస్లో చైనా సెకండ్ ప్లేస్లో యుఎస్ఏ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ రెమిటెన్స్లో వంద బిలియన్ డాలర్లు దాటిన మొదటి దేశం ఏది ఒన్సిక్ ఫస్ట్ వన్ ఇండియా సెకండ్ ప్లేస్లో మెక్సికో థర్డ్ ప్లేస్లో చైనా ఉన్నాయి ఈ రిపోర్ట్స్ బంగ్లాదేశ్లో విడుదలయ్యాయి రెమిటెన్స్ అంటే ప్రవాసీ భారతీయుల ద్వారా అక్కడి నుంచి పంపించిన డబ్బులను రెమిటెన్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్దదైన కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ మమూత్ ఎక్కడ ప్రారంభించారు ఒన్సిక్ సెకండ్ వన్ ఐస్లాండ్ కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అంటే ఏంటంటే గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ క్యాప్చర్ చేసి భూమిలోకి పంపించేస్తుంది దీనిని క్లైమ్ వర్క్స్ కంపెనీ ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ భారత్ మరియు ఫ్రెంచ్ సైన్యాల మధ్య ఏడవ ఉమ్మడి మిలిటరీ వ్యాయామం శక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ప్రారంభమైంది మేఘాలయ ఈ వ్యాయామం మొదటిసారిగా రెండు వేల పదకొండులో ప్రారంభించారు ఈ వ్యాయామం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కామన్ హెల్త్ సెక్రటరియేట్ ద్వారా భారతదేశం యొక్క స్మార్ట్ ప్రభుత్వం ఉత్తమ పోర్టల్గా దేనిని గుర్తించింది ఒన్సెత్ ఫస్ట్ వన్ సిపి గ్రామ్స్ ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను తెలుసుకోవడం మరియు నివారించడం నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ నగదు బదిలీ కోసం టీసీపీని ఎవరు ప్రారంభించారు థామస్ కుక్ ఇండియా కంపెనీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇస్రో లిక్విడ్ రాకెట్ ఇంజన్ను త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది ఓన్సెక్ ఫోర్త్ వన్ పిఎస్ ఫోర్ దీనిని తమిళనాడులోని మహేంద్రగిరిలో టెస్టింగ్ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు సెకండ్ వన్ జపాన్ ఇది హాకీకి సంబంధించిన ట్రోఫీ ఇది మలేషియాలోని హిఫోలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్యాంప్ డేవిడ్ ఒప్పందం ఏ దేశాలకు సంబంధించినది ఓన్సెట్ సెకండ్ వన్ ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి అంతర్జాతీయ ఫికిల్ బాల్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించాలని ప్రకటించారు ఓన్సెట్ ఫస్ట్ వన్ ఇండియా దీనిని టెన్నిస్ ప్లేయర్ గౌరవ్ నాటేకర్ ప్రారంభిస్తారు ఈ క్రీడలో సెవెన్ టు సెవెంటీ ఇయర్స్ వరకు అందరూ అర్హులే ఈ క్రీడ బ్యాడ్మింటన్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ మూడు కలిపి ఒకే క్రీడగా దీన్ని రూపొందించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ నూతన చాట్బాట్ ఏ పేరుతో ప్రారంభించారు ఆన్సర్ ఫోర్త్ వన్ హనుమాన్ దీనిని తెలంగాణలో ప్రారంభించారు భారత్లోని పన్నెండు రకాలలో చాట్ బాట్ సమాధానాలు ఇవ్వగలదు నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ రెడ్ క్రాస్ డేను ఎప్పుడు జరుపుకుంటారు సెకండ్ వన్ మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన థీమ్ ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఈజ్ రివార్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ లింకి ఫిజికల్ ఎడ్యుకేషన్